ఎవరు మాట్లాడారు ఇప్పుడే ఉంటాయి. ఈ పోటీ ఎవరు తప్పక ఫలితం ఇస్తారని నమ్మకంగా చెప్పి వెళ్ళినందున మా అమ్మనోరు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాఫా కూర్చున్నందుకు కలిగిన పట్టింది. మానవాళ్ళు మీ మగవారు నమ్మనే నమ్మరు. వడల మందు హాస్యమా పొరపాటు గాని మనసులో మలినము ఉన్నదే ఉన్నది. ఆ సంగతి మీకేమో చెప్పినారు. నేను చూసినాను వీధి గుమ్మం వచ్చిన చో మీ అమ్మ కంట పడ వరుసం వచ్చునని పేదటి గుమ్మం కనుక వచ్చేసరికి తదారు అతను తలుపు ఆ పాటు అతను చూచి నేను నన్ను చూచి అతను తెల్లబోయినా అతనికి అనుమానం కలుగుకున్నట్టు కోడికలు నాడుచు కొంత దూరం వెంటనే వెళ్ళాను. మేళ్ళ కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా ఇక మిస్ అయితే నా సందేహమా చెప్పినా ఉపగించుకున్నావు కదా మేళ్ళను కొనుకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మ మన బొక్క ఎదురుచూ పెరిగి దాన్ని బోడయ్యాలయ్యా అని నా సందేహం. అప్పుడే వచ్చింది నాకు ఆ పైసకి కూడా అతన్ని అడగాల్సింది. అంతలో ఒక బాల్య మిత్రుడు ఒకడి బహుకాల సమావేశం వల్ల పరమాత్మ చేత కుశల పరిశ్రమ వేయించు పోతి మందు వల్ల అడుగుతా అవకాశం కుదరలేదు. అట్లతే నేను చెప్తే ఆరోగ్యం గురించి మాట్లాడడానికి మా అమ్మ అతను వెంట పెడుతుంది మేడ మీదకి వచ్చాడు. ఇంటికి వచ్చే వారికి మర్యాద చెడు ధర్మమే కదా. అందుకని కూర్చోమని కూర్చీ విసి తాములు ఇవ్వగా అతను వచ్చిన పని గురించి ఆర్థిక ప్రసంగం మొదలు పెట్టును. చూచి అలాంటి వాళ్ళను కుమ్మకే అందులో నాకు చిరాకు వచ్చి చప్పున మెద్దికి చెక్క పోతున్నాయి. మా అమ్మ నా మనసు కనబట్టి అతను మనకు ఆధారణ వలకు సాధన పెద్ద ఏమండే నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుచంత అబద్ధము చెప్పవని నా నమ్మకం. నేను మీతోడనే కదండి ఎవరితోడనో అబద్ధమాను చింతామణి ఈ కులంలో పుట్టవద్దు కదని చిన్నలు పెద్దలు శ్లాఖించిన ఇదే కారణం కదా. Hallelujah.
ప్రళయమైనది. దైవము తరచుగా ధనికుల నాలుగును సాటిపట్టేతో ఇదంతయో చాలు చల్లగట్టుబడి కావాలన్నమాట. కానీ రెండు మూడు వెనకని ఎప్పటి పాటమే దిగలేదు. మరొక విషయము, ఇది వరకు రేపు 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 ఆ రేపు రెండు త్రోపులు కూడా తగిలం అనమాట. కాదు ఇంతవరకు ఇదిగో చెప్పిన తొందర ఆ తడచిత్రాన్ని తీసుకొచ్చి మా ఇంటికి తోరణం వల్ల కూర్చొచ్చు అంతేనా? మాట శాంతముగా నేను చిరాకు పడుతున్నాను, నేను చిరాకు పడుతున్నాను. ఇప్పటికీ 20 దినముల నుండి విని విని నా ప్రాణము విసిగినది. అలాంటి మీతోనూ పడలేను. మధ్యాహ్నం మీరు వినని మరి మా అమ్మ కోసం కోతకు నేను కాబట్టి పరిస్థితిని ఎంతైనా ఏ మందు మాకు చావచ్చింది. ఇంతటితో విధానం Hey!
చెప్పండి, ఏ కారణం చేసినారో చెప్పండి. ఎక్కడైనా ఇచ్చినారా చెప్పండి. Yeah.
చెప్పండి, నేను మీకు లోటు చేశానా? నీవు లోటు చేశావని ఏ చందాలుడు అన్నాను? మీరే, మీ అమ్మ మాత్రం పనులెత్తి మాట్లాడిందా? లేదు కదా. తెలుగుల కొంచెం తాను మారాగినప్పుడు ఇటు గృహ చిత్రము నిద్ర వారికి అన్నవి పడిన గొడవలు పడినట్లే ఉంది. దైవ మందులకే ఈ పూట అతను తారసులు. ఎవరా తారసులు వారు? నేను ఎందనకనే తెలుపుకోగా నా మాట పూర్తి గారు ఇచ్చినావు కాదు. ఆ తారసులు ఇతరు బిల్వమంగరుడు. బిల్వమంగరుడనా? ఏంటి అమ్మ కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిత్తము కట్టుకొని కాపురం ఉంటున్న వాసుడే బుద్ధి కలుగుతున్నాడు. ఎర్రగా కుస్తిగా పొడుగు నీవిప్పుడు చూస్తేవా అతనిని? అదే లేదండి, ఒకప్పుడు గోపాల స్వామి కొడుకు కళ్యాణ సమయంలో అంతే కళ్యాణ మహోత్సవం ఏమండి ఏమండి. వారు చాలా భాగ్యవంతులు వారు. ఏ పాటు స్థితి ఉంది? 40 లక్షలే ప్రకృత మరి ఆ పిల్ల మంగళంలో నేను సహాయం. ఆ పిల్లలో నేనే అతను. మీ మెరుగుదము ఆ
అట్టి వారు విడిపోవట ఎట్లు సంభవించింది? అతను ఆగ్రహం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినారు. మరి నేను చదువు సాధించి అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చిన వాసుదేవ మూర్తి గారు వ్యాపారం అంతా అతను వశం చేసినారట. నెక్స్ట్కి వచ్చి బదులు కొరకు వారిని వీరిని వినాయకరాజు గారు నాకు వచ్చినప్పుడు మంచి చెట్లన్నీ చెప్పినాడు. ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేయ వరకు విడిచినాడు కాడు. ఆ పనులు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చాడు. ఏమీ లేదండి. ఏమండి ఏంటి అండి మరి చిక్కిపోయాను? నీ చేతులు చిక్కానా? ఏంటి ఏంటి ఉంగరాలు ఉంగరాల మొత్తం నీకే ఇచ్చానుగా. కోరుకోండి మరి నా చిన్న కోరిక. మన సంతోషానికి సంబంధించింది ఎంత చిన్న కోరికైనా ఎంత పెద్ద కోరికైనా అలాగా తప్పించదా అలివేని కార్యం మాత్రం కాదు. ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైస్తికుడు, సంతులు కంటేనా? బహునీతివంతుడు, ఇప్పుడు నారాయణ కంటేనా? పరస్త్రీ పదన్నీ Yeah.
కెరీర్ని కుట్టిన శనివారులో ఎవరి భార్య మాత్రం చక్కని రాదు. ఏమండి అంత దాకెందుకు? ముందు ఇంటి భార్య మాట సంతోషమైన మాట చెప్పే వచ్చిన తమ్ముడి, ఎంత ఆనందమైన మాట చెప్పే వచ్చిన అంటూ మా మీరుతో నీ పేరు చదువు రాసిన దానికి ఆనందంగా నవ్వాను మీ కొంపలో. అది మీ ఇంట్లో ఇప్పుడు నవ్వుతున్నా ఇప్పుడు చూడాక అల్లరి పోతున్నా. మీ అమ్మ మీ అమ్మ నేను పంపించావా అని? మా అమ్మగారు లేరండి, గుడికి వెళ్ళారు. గుడికి పంపించావా? నేను వస్తున్నానని తెలిసి అమ్మ మా ఇద్దరి మధ్య మమ్మీ
సామాన్యులు కాదు పిల్లకి సెవెంట్లో పట్టించాడు మొండాకొడుకు. ఒప్ప ఏమి గాత్రం పుట్టిందిరా ఏ గుళ్ళు ఆయన చెవట్లో పట్టిస్తాడనేగా ప్రేమించింది. మరి చెవట్లో పట్టించారు అక్కడ రూపాయి ఇచ్చారు అక్కడ గారు
బొమ్మమ్మ ఏమి గాత్రం పుట్టిందండి మొండా కొడుకి, అమ్మవారి గుళ్ళో పోయి భజన చేసిన కనుక రోజు పులిహార పెట్టడం కమ్మగా పట్టుకొచ్చు. అబ్బా రావే నా ప్రేసి అన్నా వెరా వచ్చాను రాదా నా మన్మధుడా రాలా నీ గోపు కారపుట్ట కాపురం పెడతా రాలా ఏమి లేదు నీకెందుకు రా కాపురం ఏముందా నీ కాడ ఏముందా నీ కాడ కాపురం ఎందుకు అది నా సంగతి లేదా ముండా కొడుకు ఏ పంచోడు తీసి పదాల్లో పరిగెత్తిస్తా ఏమనుకుంటున్నావు వాళ్ళు ఎవరురా నీ సినిమా వాళ్ళ ముండా కొడక రే నా సంగతి లేదు ముండా కొడ మంచి మంచి వాళ్ళు పోతున్నారు ఈ ముండ పోతున్నారు ఓయి బ్రహ్మదేవుడా బుద్ధి ఇంత బుద్ధి అయినదేమయ్యా దేశానికి ఉపయోగపడే మహానుభావులు మహానుభావులు అంటారు ఆ కాలంగా మరణం చెందుతున్నారు కానీ ఏమి ఉద్ధరించి రాజ్యమే వాళ్ళము ఈ ముండక మాత్రము చాలా Yeah.
తిరునాళ ఉత్సవ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు, కళాభివందనాలు.